హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీలో మొదటిసారి మా ఛానల్ చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోలో మనం డ్యూన్ అనే మూవీ గురించి తెలుసుకుందాం. ఈ మూవీని 1965లో రిలీజ్ అయిన డ్యూన్ అనే నోవెల్ని బేస్ చేసుకొని తీశారు. స్టోరీలోకి ఎంటర్ అయితే ఇది 10191 సంవత్సరంలో స్టోరీ, అంటే ఇప్పటి నుంచి 8000 సంవత్సరాల తరువాత సెట్ చేసిన స్టోరీ. అంటే అప్పటికి మనుషులు ఎలా ఉంటారు, టెక్నాలజీ ఎలా ఉంటుంది అనేది విజువల్గా చాలా అద్భుతంగా చూపించారు. మూవీలో 3 types ఆఫ్ హౌసెస్ ఉంటాయి. హౌస్ ఆఫ్ ఎట్రైడ్స్, హౌస్ ఆఫ్ ఆర్డోస్, హౌస్ ఆఫ్ ఎర్కునెన్ అని ఉంటాయి. వీటిలో మనకి ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేసేది ఎట్రైడ్స్ హౌస్ని, హార్కెన్స్ హౌస్ని. వీరంతా స్పేస్లో డిఫరెంట్ ప్లానెట్స్లో ఉంటారు. కొంతమంది అవుటర్ స్పేస్లో ట్రావెల్ చేస్తూ ఉంటారు. కొన్ని హౌజెస్ ప్లానెట్ మీద ఉంటాయి. హౌస్ ఆఫ్ ఎట్రైడ్స్ వారు కెలాడన్ అనే ప్లానెట్ మీద ఉంటారు. ఇక్కడ హౌజ్ అంటే ఒక రాజ్యం లాంటిది. ఈ హౌజెస్ అన్నింటికీ మెయిన్ హెడ్గా ఒకటి ఉంటుంది, దాన్నే ఇంపీరియం అంటారు. ఈ హౌజెస్ వాళ్ళందరి కళ్ళు ఒక ప్లానెట్ మీద పడతాయి. ఆ ప్లానెట్ పేరు ఆర్కీస్. ఈ ప్లానెట్ అంతా ఎడారితో నిండిపోయి ఉంటుంది. ఇక్కడ కొంతమంది ట్రైబర్ వాళ్ళు నివసిస్తూ ఉంటారు. ఈ ట్రైబల్ వారిని ఫ్రెమెన్స్ అని అంటారు. ఇక్కడ వాతావరణం చాలా వేడిగా ఉండటం వల్ల వేరే ప్లానెట్ వాళ్ళు ఎవరైనా వస్తే ప్రొటెక్షన్ లేకుండా ఇక్కడ బతకలేరు. ఇక్కడ ఉండే వారికి అలవాటు అయిపోతుంది. వారి కళ్ళు నీలం రంగులో ఉంటాయి. ఈ ప్లానెట్కు వచ్చిన మిగతా వాళ్లంతా ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉందని, ఈ ప్లానెట్ని బాగా డెవలప్ చేస్తామని చెప్తారు. కానీ వారికి ప్లానెట్లో స్పైస్ అనే ఒక రకమైన ఖనిజం ఉందని తెలుస్తుంది. ఆ విషయం తెలిసిన దగ్గర నుంచి ప్లానెట్ గురించి మరచిపోయి అంతా అక్కడ మైనింగ్ చేసి ఖనిజాల్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే ఆ ఖనిజం యూనివర్స్లోనే చాలా కాస్ట్లీయెస్ట్ ఖనిజం. దాన్ని ఇంటర్స్టెల్లర్ స్పేస్ ట్రావెల్ కోసం యూజ్ చేస్తూ ఉంటారు. కానీ ఈ ట్రైబల్ వాళ్ళు ఆ స్పైస్ని చాలా పవిత్రంగా చూస్తారు. వేరే వాళ్ళొచ్చి మైనింగ్ చేసి వాటిని తీసుకుని వెళ్లటం ఈ ట్రైబల్ వాళ్లకి నచ్చదు. అందుకని వారికి అవుట్సైడర్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. వీళ్ళు ట్రైబల్ వాళ్ళు కాబట్టి వాళ్ళ దగ్గర టెక్నాలజీ గానీ అదర్ రిసోర్సెస్ గానీ ఎక్కువ ఉండవు. అందువల్ల వారిని బానిసలుగా చేసి బయట వారు అక్కడ మైనింగ్ చేస్తూ ఉంటారు. ఈ ఆర్కీస్ ప్లానెట్ 70 సంవత్సరాలుగా హౌస్ ఆఫ్ హెర్కునెన్ వాళ్ల కంట్రోల్లో ఉంటుంది. ఆ హెర్కునెన్స్ మిలిటరీ పరంగా, డబ్బు పరంగా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మిగతా వారితో పోలిస్తే వీళ్ళు 70 సంవత్సరాలుగా ఆ స్పేస్ని మైనింగ్ చేస్తూ ట్రేడింగ్ చేయడం వల్ల బాగా రిచ్ అయిపోతారు. ఎంత రిచ్ అంటే హౌజెస్ అన్నింటిపైన ఇంపీరియం ఉంటుంది అనుకున్నాం కదా, దానికన్నా రిచ్ అవుతారు. కానీ ఎంతో పవర్ఫుల్గా ఉండేవారు ఒక్కసారిగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక్కడ మన మెయిన్ క్యారెక్టర్స్ గురించి తెలుసుకుందాం. మొదటిగా ఎట్రైడ్స్. వీరు కెలడన్ అనే ప్లానెట్ మీద ఉంటారు. లెటో ఎట్రైడ్స్ అనే అతను దీనికి కింగ్. అతనికి కొడుకు పాల్ ఎట్రైడ్స్, ఇతనే మెయిన్ హీరో. డున్కాన్ అనే అతను వారి ఆర్మీ ఆఫీసర్. హీరో పాల్కి, డంకన్కి మంచి ఫ్రెండ్షిప్. గుని, ఇతను పాల్ లెటోకి పర్సనల్ సెక్యూరిటీ, ఇంకా సోల్జర్ కూడా. లెటోకి వైఫ్ ఉండదు. మరి పాల్ ఎలా అంటే లెటోకి జెసికాకి పుడతాడు. ఇంతకీ జెసికా ఎవరంటే బెనెజాస్రిట్ అనే సోషియో పొలిటికల్ కల్ట్ గ్రూప్లో ఒక మెంబర్. ఇందులో అంతా బ్లాక్ డ్రెస్ వేసుకొని ఉంటారు. ఇందులో ఆడవాళ్లు మాత్రమే ఉంటారు. వీళ్లని విచెస్ అని కూడా అంటారు. ఎందుకంటే వీరికి కొన్ని శక్తులు ఉంటాయి. మైండ్ కంట్రోల్ చేయడం, ఫ్యూచర్ని ముందే గ్రహించడం లాంటివి. కొన్ని సంవత్సరాల నుంచి మానసికంగా, శారీరకంగా ప్రాక్టీస్ వల్ల వీరికి కొన్ని సూపర్ పవర్స్ వస్తాయి. జెసికాకి పాల్ పుట్టిన దగ్గర నుంచి కెలడన్ ప్లానెట్ మీద ఉండిపోతుంది. ఇప్పుడు హెర్కునెన్ ప్లానెట్ మీద ఉండే మెయిన్ క్యారెక్టర్స్ని చూద్దాం. ఇందులో మెయిన్గా 2 characters ఉంటాయి. ఒకరు బార్బన్ హెర్కునెన్, ఇతను ఈ హౌస్కి లీడర్, ఇంకా కింగ్. ఇతనికి గాల్లో తేలే పవర్ ఉంటుంది. ఇంకొకరు రెబ్బన్, ఇతను హెర్కునెన్కి ఒక మిలిటరీ ఆఫీసర్గా ఉంటాడు. అదే సమయంలో ఒక మెసెంజర్ ఎట్రైడ్స్ వాళ్ల ప్లానెట్కి వస్తాడు. అతను లెటోతో ఆర్కీస్ని హెర్కునెన్ వారు కాకుండా మిమ్మల్ని రూల్ చేయమని ఎంపరర్ చెప్పారు. అందుకనే హెర్కునెన్ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మీరు ఆర్కీస్ వారిని పాలించడం ఇష్టమేనా అని అడుగుతారు. దానికి లెటో ఒప్పుకుంటాడు. ఇంతకీ అసలు ఇంపీరియం ఎక్కడుంది, దాని ఎంపరర్ ఎవరు మనకి చూపించారు. పాల్కి రోజు డ్రీమ్స్ వస్తూ ఉంటాయి. అందులో ఆర్కీస్ మీద ఒక అమ్మాయి పదే పదే కనిపిస్తూ ఉంటుంది. అసలు ఎందుకు డ్రీమ్లో వస్తుందో అతనికి అర్థం కాదు. జెసికా తన వాయిస్ పవర్ని పాల్కి నేర్పిస్తూ ఉంటుంది. అలాగే గర్ని కూడా తనకు ఫైటింగ్ స్కిల్స్ నేర్పిస్తాడు. ఎట్రైడ్స్ ఫ్యామిలీ అంతా ఆర్కీస్కు బయలుదేరతారు. అక్కడికి వెళ్లగానే అక్కడ వాళ్లంతా పాల్ని చూసి లిసనల్ గేబ్ అని పిలుస్తూ ఉంటారు. అంటే దాని అర్థం ద వన్ అని. బెనెజాసరిట్ అని ఒక గ్రూప్ ఉందని అనుకున్నాం కదా, వాళ్ళు అన్ని ప్లానెట్స్ మీదకి వెళ్ళి ఇలా చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడ కూడా చెప్తారు,
ద వన్ అనేవాడు ఒకడొస్తాడు, అతనే ఈ వార్స్ అన్నింటినీ ఆపి హ్యూమన్స్కి శాంతిని తీసుకొస్తాడు అని చెప్తారు. పాల్ని వాళ్ళు ద వన్ అని అనుకుంటూ ఉంటారు. ఆ ట్రైబల్ వారు చాలామంది దీన్ని నమ్ముతారు, కానీ కొంతమంది మాత్రం నమ్మరు. ఆ బానిసత్వం నుంచి తప్పించుకొని ఒక రెవల్యూషనరీ గ్రూప్లా తయారై వారి ప్లానెట్ మీదకు వచ్చిన వారిని సీక్రెట్గా చంపడానికి చూస్తూ ఉంటారు. లెటోకి అక్కడుండే ట్రైబల్ వారిని బానిసలుగా ఉంచడం ఇష్టం లేక ఆ గ్రూప్ హెడ్ని పిలుస్తాడు. మీ జోలికి మేం రామ్, మమ్మల్ని ఎంపరర్ మైనింగ్ చేసుకోమని ఇక్కడికి పంపరు, మేం మైనింగ్ చేసుకుని స్పైస్ని తీసుకొని వెళ్ళిపోతాము అని చెప్తాడు. అంతేకాకుండా ఈ ప్లానెట్ మీద ఇంకో విషయం ఉంది, అదేంటంటే శాండ్ వామ్ అనే ఒక పెద్ద మాన్స్టర్ ఉంది. అది చాలా పెద్దది, ఎంత పెద్దది అంటే ఒక పెద్ద బిల్డింగ్ కూడా మింగేయగలదు. అది ఎడారిలో ఇసుక మధ్యలో తిరుగుతూ ఉంటుంది. ఒకసారి లేట్ మరియు పాల్ మైనింగ్ ఎలా జరుగుతుందో చూద్దామని వెళ్తారు. అక్కడ శాండ్ వామ్ వచ్చి ఒక పెద్ద మైనింగ్ మెషిన్ను మింగేస్తుంది. ఇదిలా ఉండగా ఒకరోజు ఎవరో వచ్చి ఆట్రైడ్స్ బేస్లో ఉన్న వాళ్ళందరినీ చంపేస్తూ ఉంటారు. ఇంతకీ వాళ్ళెవరు అంటే హార్కనన్ వారు ఎంపరర్స్ హౌస్ వారు కలిసి చేసిన కుట్ర. కెలడన్కి వెళ్ళి అక్కడ వారిని చంపడం అంటే చాలా ఇష్టం కాబట్టి వారిని మైనింగ్ పేరుతో ఇక్కడికి రప్పించి వాళ్ళందరినీ చంపాలని ప్లాన్ చేస్తారు. లెటోకి ఎవరో విషం పూసిన ఒకదాన్ని గుచ్చుతారు. దానివల్ల శరీర భాగాలేం పనిచెయ్యవు, ఒక్క మాట మాత్రమే వస్తుంది. ఇంతకీ అది గుచ్చేది ఎవరో కాదు, లెటో ఫ్యామిలీ డాక్టర్. ఎందుకలా చేశావని లెటో అడుగుతాడు. తన భార్యను హర్కునెన్ లీడర్ బంధిస్తాడు, ఆమె కోసం ఇలా చేశాను అని చెప్పి అతనికి ఒక ఫేక్ పన్నుని ఒకదాన్ని నోట్లో పెడతాడు. బర్బాన్ నీ దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని గట్టిగా కొరికితే అందులో నుంచి ఒక పాయిజన్ గ్యాస్ రిలీజ్ అయి ఆ రూమ్లో ఉండేవాళ్లంతా చనిపోతారు అని చెప్తాడు. పాల్ అలాగే జెసిక అక్కడి నుంచే తప్పించుకుని ఎడారిలో పడతారు. అనుకున్నట్లే బ్యారన్ లెటో దగ్గరకు వస్తాడు. అక్కడ బ్యారన్ డాక్టర్ని చంపిస్తాడు. అప్పుడే లేటు ఆ పంటికి గట్టిగా కొరుకుతాడు. పాయిజన్ రిలీజ్ అయి అక్కడ వాళ్లంతా చనిపోతారు. బ్యారన్ కూడా చనిపోతాడు అని అనుకుంటారు, కానీ అతని గాల్లో ఎగిరే పవర్ ఉండటం వల్ల ఆ రూమ్లోకి రూఫ్ పైకి వెళ్ళి అక్కడ దాక్కొని బతికిపోతాడు. డెంకన్ అక్కడి నుంచి తప్పించుకొని ఎడార్లో ఉన్న పాల్ని జెసికాను కలుస్తాడు. అక్కడి నుంచి వాళ్ళు ఒక సేఫ్ ప్లేస్కి వెళతారు, కానీ అక్కడ కూడా వాళ్ళు వచ్చేస్తారు. పాల్ని జెసికాను తప్పించి డంకన్ వారి చేతిలో చనిపోతాడు. ఇక్కడ మనకు కైన్స్ అనే ఒక ట్రైబల్ ఆమెను పరిచయం చేస్తాడు. ఈమె డబుల్ ఏజెంట్ లాగా ఎంపరర్కి కూడా పనిచేస్తుంది. తన తప్పు తెలుసుకొని పాల్కి హెల్ప్ చేసే సమయంలో ఆమె కూడా చనిపోతుంది. అక్కడ పాల్ జెసికా తప్పించుకొని ఎడారిలో తిరుగుతూ రెవల్యూషనరీ గ్రూప్కి ఎదురుపడతారు. పాల్ వారితో మనం కలిసి వారిని ఓడిద్దామని అంటాడు, కానీ వారికి బయట వాళ్ళు నచ్చరు కాబట్టి ఒప్పుకోరు. కానీ పాల్ వాళ్ళని కన్విన్స్ చేస్తాడు, అంతా ఒప్పుకుంటారు. కానీ జామిస్ అనేవాడు వారిలో జాయిన్ అవ్వడానికి ఒప్పుకోడు. నాతో ఫైట్ టు డెత్కి ఛాలెంజ్ చెయ్యని అంటాడు. ఇందులో పాల్ చాలా సింపుల్గా గెలుస్తాడు, జామిస్ను చంపేస్తాడు. ఇప్పుడే పాల్కి ఎప్పుడు కళ్ళలో కనిపించే అమ్మాయి కనిపిస్తుంది. ఆమె పేరు చాని, కానీ ఆమెతో ఆ విషయం చెప్పడు. పాల్ డ్రీమ్స్ ఎంతలా డెవలప్ అవుతాయి అంటే కళ్ళు తెరుచుండగానే పాల్కి విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి. డంకన్ ముందే చనిపోతాడు అని తెలుస్తుంది. జామిస్తో ఫైట్ చేయాల్సి వస్తుంది అని కూడా తెలుస్తుంది. ఇలా ఫ్యూచర్లో ఏం జరగబోతోందో ముందే తెలుస్తూ ఉంటుంది. బ్యారన్ పాల్ని జెసికాను హంట్ చేయడం ఆపేస్తాడు, ఎందుకంటే బెనే జెసరిట్ గ్రూప్ అయిన లీడర్కి వారిద్దరినీ ఏం చెయ్యను అని ప్రమాణం చేస్తాడు. పాల్ చిన్న పిల్లవాణ్ణి వదిలేయండి, అక్కడే ఎడారిలో చస్తాడు అని వారి అనుచరులతో చెప్తాడు. వీళ్లంతా వారిని తక్కువ అంచనా వేయడానికి కారణం ఏంటంటే ఈ ట్రైబల్స్ మొత్తం ప్లానెట్ మీద 50,000 మంది ఉంటారు, అంటే వారిని మనం ఈజీగా కంట్రోల్లోకి తీసుకోవచ్చు అనుకుంటారు. పాల్ జెసికా కూడా ట్రైబల్స్లో కలిసిపోతారు. దూరంగా ఒకతను శాండ్ వామ్ మీద సఫారీ చేస్తూ ఉంటాడు, ఏదో గుర్రం మీద సఫారీ చేస్తున్నట్లు కనిపిస్తాడు. అప్పుడు చాని పాల్తో ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే అంటుంది. అంతటితో మూవీ అయిపోతుంది. దీన్ని బట్టి సెకండ్ పార్ట్ ఇంకా అద్దిరిపోతుందని తెలుస్తోంది. సో వ్యూస్ చూశారు కదా, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.